హర్యానాలో కాషాయం పార్టీ దుమ్ము రేపింది. ఎగ్జిట్ పోల్స్ ను తలకిందులు చేస్తూ హ్యాట్రిక్ కొట్టేసింది. పూర్తి ఆధిక్యంలో ప్రభుత్వం ఏర్పాటుకు సిద్దమవుతుంది. ఇటు గెలుపు ఖాయమనుకున్న కాంగ్రెస్ మాత్రం 36 సీట్లకే పరిమితమైంది. జమ్మూ కాశ్మీర్ లో జోరు చూపించింది హస్తం పార్టీ. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమికి స్పష్టమైన ఆధిక్యం వచ్చేసింది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటేసిన కాంగ్రెస్ కూటమి ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తుంది. ఇక బీజేపీ 26 సీట్లకే పరిమితమైంది. మరి కమలం పార్టీ గెలిచిన హర్యానాలో సీఎం ఎవరు? ప్రస్తుత సీఎం నయాబ్ సింగ్ నైనీనే కొనసాగిస్తారా లేక ఈసారి మారుస్తారా అన్న ఉత్కంఠ నెలకొంది. అయితే హైకమాండ్ మాత్రం నైనీ వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఇటు కాంగ్రెస్ కూటమి గెలిచిన జమ్మూ కాశ్మీర్లో మాత్రం ఒమర్ అబ్దుల్లా పేరు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. కాబోయే ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లానేనని ఫరూక్ ప్రకటించారు. త్వరలోనే శాసనసభ పక్ష నేతగా ఆయనను ఎన్నుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు. మహాత్మా, ఎగ్జిట్ పోల్స్ అన్ని తలకిందులు అయిపోయాయి, కాంగ్రెస్ వస్తుంది అనుకున్నారు కానీ అనూహ్యంగా బీజేపీ విజయం సాధించింది. బీజేపీలో ఉన్న సీఎంనే కంటిన్యూ చేస్తారా లేక వేరే వారిని మారుస్తారా? మరోవైపు జమ్మూ కాశ్మీర్లో సీఎం దాదాపు ఖరారని తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? యా, ఎగ్జిట్ పోల్ అంచనాలు ఒక హర్యానా విషయంలో మాత్రమే పూర్తిగా తలకిందులయ్యాయి. జమ్మూ కాశ్మీర్ విషయంలో ఎగ్జిట్ పోల్ అంచనాలను నిజం చేస్తూనే వాస్తవ ఫలితాలు కూడా వచ్చాయి. ఇక హర్యానాలో ఎందుకు తలకిందులయ్యాయి, ఎందుకు బీజేపీ హ్యాట్రిక్ సాధించగలిగింది అన్నది ఒకసారి విశ్లేషించుకుంటే అందులో కాంగ్రెస్ తప్పిదాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ అంతర్గతంగా జరుగుతున్న చర్చ, వాటి ప్రకారం మనకు అందుతున్న సమాచారం ప్రకారం పార్టీలో ఇంటర్నల్గా భూపీందర్ సింగ్ హుడాకే పూర్తిగా పార్టీ ఆధిపత్యాన్ని అందజేసింది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాల్లో 70 సీట్లు ఆయన తాను అనుకున్న వ్యక్తులకి, తన వర్గం వారికే ఇచ్చుకున్నారు. దీంతో కుమారి శైలజ అలాగే మరికొంతమంది నేతలు, రణ్దీప్ సింగ్ హుడా, సూర్జేవాలా వంటి నేతలు కొంత అసంతృప్తికి లోనయ్యి వారు రాష్ట్రవ్యాప్త పర్యటనకు, రాష్ట్రవ్యాప్త ప్రచారానికి రాకుండా కేవలం తమ ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యారు. ఈ శైలజ నిజానికి 2 వారాల పాటు అసలు ఎటువంటి యాక్టివిటీస్కి రాకుండా పూర్తిగా దూరం ఉన్నారు. చివరికి రాహుల్ గాంధీ ఆమెకు సర్ది చెప్పిన తర్వాత పర్యటనకి వచ్చి అంటే ఈ ప్రచార కార్యక్రమాల్లో పాల్పంచుకున్నారు. సో ఈ గ్యాప్ అన్నది కూడా పార్టీలో ఇంటర్నల్గా ఒక ఇబ్బందికరమైన వాతావరణాన్ని తీసుకొచ్చిందని చెప్పి విశ్లేషిస్తున్నారు. అంటే నిజానికి ఇటు భూపీందర్ సింగ్ హుడా ద్వారా జాట్ సామాజిక వర్గాన్ని, శైలజ ఇతరుల ద్వారా దళితులు, మైనారిటీలు, ఇలాగ ఈ కాంబినేషన్లో, జాట్ దళిత మైనారిటీ కాంబినేషన్లో కాంగ్రెస్ గెలుపొందాలని చెప్పి భావించింది. దానికి తోడు 10 ఏళ్ల పాటు బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి దాని మీద ఏర్పడే యాంటీ ఇన్కమెన్సీ ఫ్యాక్టర్ కూడా కలిసి వస్తుందని చెప్పి భావించింది. కాకపోతే ఇక్కడ దళిత జాట్ల మధ్య విభేదాలు ఈ శైలజ అండ్ హుడా గొడవల కారణంగా తలెత్తాయి. ఒకవేళ కాంగ్రెస్కి ఓటేస్తే మళ్ళీ జాట్ నేతనే సీఎం అవుతారు అనే ఉద్దేశంతో దళితులు కొంత దూరం జరిగినట్టు, అండ్ చివరి నిమిషంలో రాహుల్ గాంధీ శైలజకు ప్రాధాన్యతనివ్వడంతో ఒకవేళ కాంగ్రెస్ గెలుపొందితే భూపీందర్ సింగ్ హుడాను కాకుండా శైలజను ముఖ్యమంత్రి చేస్తారేమోనన్న దాంతో కొంతమంది జాట్లు దూరమయ్యారు అన్న రకంగా కొన్ని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. బట్ ఏదేమైనా సరే అక్కడ ఓబీసీలంతా ఒకవైపుకి జరిగి బీజేపీని గెలిపించారు అనేది ఫలితాలను బట్టి చూస్తుంటే గెలుస్తుంది. బీజేపీ 2014 నుంచి గ్రాడ్యువల్గా తన పర్సంటేజ్ను కూడా ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చింది. అప్పుడు కేవలం 33% ఓట్లతోటే 47 సీట్లను 2014లో గెలుపొందింది. 2019కి వచ్చేసరికి 36% పోల్ పర్సంటేజ్ పెరిగింది. కానీ అదర్ ఫ్యాక్టర్స్, జేజేపీ వంటి మరొక పొలిటికల్ పార్టీ ఎక్కువ ఓట్లను కైవసం చేసుకోవడం, ఈ కారణాల వల్ల ఓటు పర్సంటేజ్ పెరిగినా సరే 40 సీట్లకే అప్పుడు బీజేపీ పరిమితమైంది. ఈసారి అటు ఇటుగా 39-40% వరకు పోల్ పర్సంటేజ్ బీజేపీకి నమోదైంది. సీట్లు చూసినా సరే మ్యాజిక్ ఫిగర్ని దాటి సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సంఖ్యకు బీజేపీ చేరుకుంది. వెరాజ్ కాంగ్రెస్ కూడా 2014తో పోలిస్తే గ్రాడ్యువల్గా తన పర్సంటేజ్ని పెంచుకుంటూ, ఓట్ల శాతాన్ని పెంచుకుంటూనే వచ్చింది. కానీ ఇక్కడ అదర్ ప్లేయర్స్ అందరు వాళ్ళు కీలకంగా మారారు. గత ఎన్నికల్లో అదర్ ప్లేయర్స్ కొన్ని సీట్లను, ఓట్లను చీల్చగలిగినప్పటికీ ఈసారి ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీగానే మిగిలిపోయింది. సో ఆ ఫైట్లో చివరికి బీజేపీ బయటపడగలిగింది, గట్టెక్కగలిగింది. ఇప్పుడు ఆ పార్టీలో ఇన్నాళ్ల పాటు అంటే గత 7 కాలంగా ముఖ్యమంత్రిగా ఉన్న నయాబ్ సింగ్ సైనియే మళ్ళీ ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రైట్, థాంక్యూ మాధవ్.